నాకు నచ్చింది పురుష్. నీ జీవితంలో ఏదన్నా మంచి పని చేశావంటే అది ఇదే. ఇక నుంచి నిన్ను రారా పోరా అని పిలవన్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై సన్. కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం. ఎలా ఉన్నావు కాముడు? మూడు రోజుల పసిబిడ్డతో నన్ను వదిలేసి 18 సంవత్సరాల తర్వాత కనపడి ఎలా ఉన్నావు కాముడు అని అడుగుతున్నావా పురుషోత్తం? కాముడు, మీరు వదిలేసి వెళ్ళిపోయాక మాకు మగతిక్కు కావాలని అదిగో ఆ సుబ్బారావుని చేరదీసి పోషిస్తున్నాను. అలాగా ఇదేనండి మన కూతురు. కాముడు, మా అబ్బాయి ధనుష్. బాబు నువ్వు మై సన్, నీ చెల్లెలరా నికృష్టుడా, నిన్ను పందుల దొడ్లో వేసి తొక్క, ఇది నీకు న్యాయమరా? ఎన్ని సంబంధాలు చూశానరా, ఒకదానికి కళ్ళు లేవు, ఒకదానికి ముక్కు లేదు, ఒకటి అక్క ఉద్ది, ఒకటి పిన్న ఉద్ది, అన్నీ బాగున్నాయి కదా అనుకుంటే ఇది నాకు చెల్లెయింది, ఇంకా నాకు పెళ్ళేలాగా వద్దురా. అది నా తప్పు కాదు మై సన్, గాడ్స్ మిస్టేక్. తల చిన్నదే జరిగినద దైవం ఎందులకు, జరిగినదే తల చితివా శాంతి లేదు నీకు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలో నవ్వున్నది. అన్నయ్య సన్నిధి అనుభవించితిరా బ్రతుకు సమరములో, బ్రతుకు సమరములో నలిగిపోయితిరా, బ్రతుకు సమరములో. మిక్చర్ కోసం పుట్టావరా నువ్వు? మిక్చర్ కోసం పుట్టావరా నువ్వు? ఆహా, ఏం సెంటిమెంట్? కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను, ఈ సిమ్ కార్డ్ లో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నంబర్ చెప్తాను రాసుకో, 9848032919. చేస్తావు కదా. ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్, విషయం చెప్పు. ఓహో, షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏముంటే నీకు ఎందుకయ్యా, విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్ట్ పోస్ట్ లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి, మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో, 5 క్వింటాల్ లడ్డు, 8 క్వింటాల్ జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చింది. ఇట్రాను, నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి? పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై, ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రే, ఆడి సెల్ నంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేనురా శివగాణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం, ఇది టోనీ నంబర్ కాదు, ఈ ఫోన్ నాది. టోనీది కాదు, రాంగ్ నంబర్, టోనీది వేరే నంబర్ ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టే. హాయ్ డార్లింగ్. అరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా, తొందర రాని అబ్బారే, నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగెవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసి పెట్టేశారు రా. ఇప్పుడు లడ్డు కట్టాను, నువ్వు చేరా.
डार्लिंग। रे टोनी हमें फिरोज रे अच्छा सुन घर आते आते 8 किलो चिकन लेकर आना अच्छा सुन एक 20 किलो मटन भी लेकर आना ओके ये चिकन उठेगी ये मटन उठना भी अम्मा कर ब्रो बाड़ा ना पेर सुब्रमण्यन रा नेनु पासपोर्ट आफीसर रा पेटे रा पोरो इप्पुडु फिनिशिंग टच नेनु इस्तानु बाने ब्रो వాట్ డార్లింగ్ నేను టోనీని మాట్లాడుతున్నాను నాకు ఫోన్ వచ్చాయా రే టోనీ నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా పాస్పోర్ట్ ఆఫీసర్ నేనేదో కొత్తగా సెల్ ఫోన్ పెట్టాను ఒకడేమో శివాన్ అంటాడు ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు ఇంకొకడు ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు ఎందుకురా నన్ను ఇంత కాల్చుకు తింటున్నారు మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది ఇది హా ఇది నన్ను కాల్చుకు తింటోంది అసలు ఇదే లేకపోతే అవును గుడ్ బాయ్ సార్ పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా ఇక్కడే ఉంది సార్ తీసుకోండి మొత్తం తీసుకోండి ఇదిగో సార్ థ్యాంక్ యూ సార్ మోస్ట్ వెల్కమ్ సార్ డార్లింగ్ గారి ఫోన్ సరే నగలు సంపాదించాలి మీ నాన్నని జైల్లోకి నెట్టాలి గోవిందుని బయటకు తీసుకురావాలి చెమ్మకు చెమ్మ ఏదో ప్రయాణం అర్ధాంతరంగా అయిపోయింది ఎవడా దరిద్రుడు మా నాన్నండి ఏదో ముందు ఎదురైనప్పుడు అనుకున్నాను ఇలాంటి దరిద్రం ఏదో జరుగుతుంది ఏంటి నాన్న అలా వెళ్ళి ఎలా వచ్చేసారు ఇంజిన్ కి పెట్లకి మధ్యన ఎవడో దీపావళి బాంబు పెట్టాడట ఇంజిన్ వెళ్ళిపోయింది పెట్లు ఉండిపోయాను నేను ఉండిపోయాను పెట్లు అడ్డుల దుకాణం ఏంటి మీకోసమేనా అన్న ఆకలితో వస్తారని చేశాను తినండి ఏట్నా పోదరం క్యాన్సిల్ అయిపోతుందని ముందే తెలిసిపోయింది ఏంటి ఈ మధ్య పిల్లలకి అసలు సెన్స్ కంటే 6 సెన్స్ ఎక్కువైపోయింది ఇదిగో అమ్మాయి ఆడి విషయం మాత్రం తీసి పక్కన పెట్టేయాలి ఎందుకంటే నీకు 5 సంబంధాలు లైన్ లో ఎట్టేశాను ఆయన చేత లడ్లీ నువ్వు తినేసావు నాన్నా ఏంటి అన్ని నేను తినేసానా ఏంటి పంటికి నాలికి తెలియకుండా వెళ్ళిపోయినాయి రెండు బడి చూడమ్మాయి చిన్న వయసులో చింతా కూడా చింతామణిలా కనబడుతుంది అలా నిలబడకూడదు పెద్దోళ్ళ మీద ఆధారపడాలి అందుక లడ్డూలి నువ్వు తినేసావు నాన్న పాతికి లడ్డూలు తినేసానంటారు ఒక లడ్డూ తినట్లేదు ఏ నేనే తినేసినా అవును ఆడిది ఇస్తే తెలియదు ఆడిది మామూలు సూపు కాదు చేతబడి సూపు బాస్కర్ ఈసారి ప్లాట్ లో కడిగెడితే మరగయా ఆడి ప్లాట్ కడికి కరెంట్ కనెక్షన్ ఇచ్చాను తలుపు వెనకాల డోర్ బాంబు పెట్టాను ముట్టుకుంటే ప్యాట్ బాంబే అయ్య బాబోయ్ బాంబట పరిత్రాణాయ సాధునా వినాశాయ చతుస్కృత అయ్యింది మీ బాబు పని జమ్మకు జమ్మ పంతులు గారు అయ్యా పంచాంగం చూసి ఈ రోజు మన దినపలం ఎలా ఉందని చెప్పండి ఓ దానికేం భాగ్యం బాబు భేషుగ్గా చూస్తాను అదిరిపోవాలి మరి ఆయన చెప్తే అదృద్ధి నేను చెప్తే అదృద్ధి నీకు ఏండే బాబు గారు దినపరాలు చూపించుకుంటున్నారా నీకన్నా అభ్యంతరమా నాకేం అభ్యంతరం అండి బాబు ఒకసారి సెల్ ఫోన్ ఇవ్వండి మాట్లాడిచ్చా వద్దులే నువ్వు మాట్లాడితే ఎంగేస్తావు తప్ప ఏమవుతుంది ఇందులో ఏమో నా దినపరాలు ఎలాగో చూసుకుంటాను ఒకసారి ఇవ్వండి చూసుకో మీరు మాత్రం మంచి ముహూర్తం నేర్చుకోండి అలాగే హలో హలో ఏంటి పక్కూరు పోలీస్ స్టేషన్ అవును ఎవరు మాట్లాడేది